ఏసీ చూసారని చెప్పి దీని నుంచి తప్పించుకున్నాను అసలు చూసారని చెప్పొద్దని బాబుకి చెప్తే వామ్మో నేను జంప్ ఏయ్ ఆగు అలా చూడకండి భయమేస్తుంది చూసేసానని భయపడుతున్నానండి యాక్చువల్ గా నేను కావాలని రాలేదండి కింద ఖాళీ లేక కింద దాపుకోలేక వేరే ఆప్షన్ లేక వచ్చానండి ఇంట్లో ఇన్ని రూములు ఉండగా నా రూమే నీకు ఆప్షన్ ఏందా మీరు మర్యాద లాజిక్ గా మాట్లాడకండి ఆ టైంలో ఎవర్ది ఏ రూమ్ చూసుకోకుండా వచ్చారండి ఈ విషయం మా నాన్నకి చెప్తే ఆయనే ఆలోచిస్తాను అంత పని భద్రం చేయకండి మీరు చెప్పిన మరుక్షణం నా శవం శ్మశానంలో కాల్తూ ఉంటుందండి ప్లీజ్ మ్యామ్ కావాలంటే మీ కాల్ పట్టుకుంటాను చెప్పకండి ప్లీజ్ చస్తే చావు నాకేంటి అంతేలేండి మీ ఉన్నోళ్ళకి ఆస్తి మీద ఆశ ఉంటుంది కానీ సాటి మనిషి మీద జాలి ఉండదు అంటారు కానీ మీరు అలా కాదు చాలా మంచోళ్ళు అనుకున్నాను చెప్పండి నేను చావుకి భయపడలేదండి కష్టపడి పెంచి డిగ్రీ వరకు చదివించి నేను ప్రయోజకుడినై బాగా చూసుకుంటానని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మా అమ్మా నాన్నలకి పుత్రశోకం కలిగించిన పాపం మీకే తగులుతుందండి చెప్పండి ఆనందంగా చచ్చిపోతారు చచ్చిపోతారు రే నువ్వు గ్రేటర్ ఆనంద్ జాయిన్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ రేంజ్ ప్రోగ్రెస్ ఉందంటే అమ్మో 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 ఈడు ఉన్నాడు ఎందుకు ఎవరు లాగ్ ఎదవా ఇప్పటికొచ్చి ఆ బీటెక్ పాపకి వెనకాల నుంచి స్లో మోషన్ సైడ్ ఎత్తాడు కానీ దాని మొహం కూడా చూసినాడు సరిగ్గా ఇప్పటికొచ్చి చెయ్యి నువ్వు ప్రశ్న అయిపో ఆనంద నువ్వు ప్రశ్న అయిపో నువ్వు ఆ ఎమ్మెల్యే గడి కూతురుతో సెట్ అయిపోయావు అనుకో మేము కూడా ఎమ్మెల్యే గడి పేరు వాడుకుని సెట్ అయిపోతాం ఏంటి సెటిల్ అయిపోయేది అది దాని బాబు చెప్తానంటే నాలుగు మాయ మాటలు చెప్పి సెంటిమెంట్ డైలాగ్ కొట్టి సానుభూతి సంపాదించి బయటపడ్డా లేకపోతే ఈ పాటి నా ఫోటోకి దండడిపోయేదరా బాబు రే మమ్మల్ని ఏదో రోజు గట్టిగా ఇరికించేదట్టున్నారా నువ్వు ఇరికించడానికి నేనెవరిని ఇరుక్కోవడానికి మీరెవరు ఏదో రోజు అన్నా ఎవడైనా బియ్యాన్ని గిన్నెలో వేసి అన్నం వండుతాడు అన్నయ్యిందన్నా ఆటతో ఆడుకుంటున్నాడు నీకు వీడి ఆట కనపడుతుంది నాకు ఆ కూర్చున్న టెన్షన్ కనపడుతుంది ఇదంతా ఏందన్నా ఎవడికి తెలుసురా వాడు అర్థం కాడు వాడు చేష్టలు అర్థం కావు చూడాలంతే చూడు నేనిలాంటి యాంటిక్ పీసులు సేకరించేది జస్ట్ హాబీ కోసం కాదురా బిజినెస్ మీకు నెల నెలా జీతాలు ఇచ్చి దేశాల మీదకు పంపించేది ఇలాంటి ఫాల్తు పీసులు తీసుకురావడానికి కాదురా నీలా ఇంకొకటి ఇలాంటి చెత్త పీసులు తీసుకురాకుండా ఉండాలంటే తీసేను రా మేడం రమ్మన్నారంట నీకొక విషయం చెప్పాలా ఆనంద్ ఇది ఏంటిలా సిగ్గుపడుతుంది నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చావు నిన్న అమ్మా నాన్న సెంటిమెంట్ డైలాగ్ చెప్పావు కదా అప్పుడు ఇంకా నచ్చావు అందుకే ఈ రోజు నుండి నన్ను లవ్ చేయి దీనికి ఎలా కనెక్ట్ అయిందా ఏంటి ఏం మాట్లాడావు ఏం మాట్లాడాలండి ఎవరైనా లవ్ చేయమని ప్రపోజ్ చేస్తారు మీరు లవ్ చేయమని ఆర్డర్ చేస్తారేంటి అవునా అయితే చేస్తా చూడు ఏంటి చేసేది ప్రపోజ్ ఐ లవ్ యు ఆనంద్ నువ్వు నన్ను లవ్ చేయవా చేయలేనండి కుదరదు నన్ను వదిలేయండి ఎందుకు కుదరదు భారతీయ సాంప్రదాయం ప్రకారం అలా చూడగలిగేది మొగుడు మాత్రమే నువ్వు నన్ను పెళ్లికి ముందే చూసేసావు పెళ్లి తర్వాత చేసుకుందు గాని ముందు లవ్ చేయి ఏంటండి చేసేది మిమ్మల్ని అలా చూశానని తెలిసినా మిమ్మల్ని లవ్ చేస్తానని తెలిసినా మీ నాన్న చేతిలో చచ్చిపోతాను నాకు ఈ చచ్చే ఆప్షన్స్ ఎందుకండి ఏదో అనుకోకుండా జరిగిపోయింది లైట్ తీసుకుని నన్ను వదిలేయండి నేను వదలను లవ్ చేసింది వదలడానికి కాదు అయితే నేనే జాబ్ వదిలేసి వెళ్ళిపోతాను హలో చూడప్ప ఆనందప్ప నీకు మాట చెప్తాను నేను టైగర్ లాంటిదానప్ప దానికి నాకు ఒకటే తేడా అది బ్యూటీ పార్లర్కి వెళ్ళదు నేను వెళ్తాను అంతే
మిగతాదంతా సేమ్ టు సేమ్. చెప్పింది విను, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏదేమైనా పవర్ స్టార్ డైలాగ్ ప్యారడీ చేసి చెప్తే వచ్చి వేరబ్బా. నీకిక్కేమో గాని ఈ విషయం మీ బాబుకు తెలిస్తే నా డొక్క పగిలిద్దే. అంకుల్ కొంచెం మీటా అయ్యరా, నేను రాత్రి అది లేదు ఇది లేదు పీకత్తం చింపెత్తనో కదా, ఇప్పుడు పీకెళ్ళి వచ్చాడే నీ అమర ప్రేమికుడు. ఆ బాణది పక్కనే సచ్చిందిరా. హర్షుటాక్ బదులు వీడిని పెట్టుండాల్సింది ఆడలో బొచ్చుటాక ఉండేవాడు. అదే కదా నీ ప్రాబ్లం. ఏం లేదండి, మీరు కొంచెం పక్కకు వస్తే మీతో మాట్లాడాలి. నన్ను పక్కకు రమ్మంటారా, చెప్పు తెగుద్ది. అయ్యో బాబోయ్, నేను ఆ ఉద్దేశంతో నేను పక్క పిల్లల తల్లి, నీతో ఒకసారి మాట్లాడదాం పిలిచాందా. ఏంట్రా సంగతి? ఏం లేదండి, ఉందండి ఉందండి మాట్లాడతానండి. రే నువ్వు సిగ్గుపడిన చాలా ముందు వెళ్ళరా బాబు, వెళ్ళు. చూస్తే చూస్తారు, చక్కగా నవ్వుతారు. నా మనసులో మాట చెప్తే అలా ఏ విషయం చెప్పకుండా ఎవరిదో బండికి వెళ్ళిపోయారేంటండి. ఎవరితోనేంటండి? తన మా అన్నయ్య. అన్నయ్య? మరి ఇంకెవరు అనుకున్నారు? నేనేదో అనుకున్నానులేండి, ఇప్పుడు నా గురించి ఎందుకు గాని. ఇంతకీ నేనంటే ఇష్టమో లేదో చెప్పండి. ఇష్టమేనండి. చూసావా పడిపోయింది. అరే చిట్టిగా ఈ మెకానిక్ గారికి బీటెక్ పా పడిపోయింది రో. అమ్మ కాఫీ తీసుకురా. ఇస్తానులే కానీ మీ బావకంటే ఒకసారి ఫోన్ చేయి. హలో గీతా, ఒకసారి అర్జెంట్ గా ఇంటికిరా. దేనికి? ముందు రావే చెప్తాను. సరే నువ్వు పెట్టే వస్తున్నా. ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నావు? మా నాన్న మా బావతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడే. అవునా? కంగ్రాట్స్. ఏంటి నువ్వు నా సంగతి తెలుసు కూడా? ఏంటే తెలిసేది, ఇంత చదువు చదివి పోయి పోయి ఆ మెకానిక్ గారిని పెళ్లి చేసుకుంటావేంటి? పాపమే, తను చాలా మంచోడు. పాపం అనుకుంటే ఎల్లి 10 రూపాయలు ఇచ్చి రావే. అది కాదే, నీకు ఇలా చెప్తే అర్థం కాదు గాని నీకు ఒక డెమో ఇస్తాను, దాన్ని బట్టి నీ లైఫ్ మెమో నువ్వే డిసైడ్ చేసుకో. కన్నా వీడి గురించి నాకు తెలుసు, మీ బావ గురించి అడిగినప్పుడు మాత్రం చెప్పు చాలు. సరే. నేమ్? కన్నా బుజ్జి స్నూపి. కుక్క పిల్లల్ని పిల్లల్ని పిలుస్తారే, పేరు పెట్టుకోవడం కూడా రాదు ఈ యాదవకి. మీ బావ పేరు? దుర్గా ప్రసాద్. పేరులోనే దుర్గాదే ఉందే, పెళ్ళాన్ని ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాడు. సూపర్ జాబ్, తెలిసిందే మెకానిక్. మీ బావ? బీటెక్. సాఫ్ట్వేర్, సాఫ్ట్ గా చూసుకుంటాడు. సాలరీ? 4 బండ్లు వస్తే గానీ రోజుకి 400 వస్తాయో రావో తెలీదు, సో వేస్ట్. మీ బావకి నెలకి 100,000 రూపాయలు అనుకుంటా. 100,000 రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్నా కూడా 10,000 పాలసీకి పక్కన పెట్టుకోవచ్చే. సూపర్ లుక్, గుబురు గడ్డం, మడ్డాయిల్ ఫేస్, చింపిరి జుట్టు, ఇన్ని చూస్తేనే చిరాకేస్తదే. టోటల్ గా గ్రీజు వీరుడు. మరి మీ బావ ఇన్ని క్వాలిటీలు ఉన్నాయంటే గ్యారంటీ గ్రీకు వీరుడు. హనీమూన్ ముందు మీ బావ మినిమం ఆమ్స్టర్డామ్ తీసుకెళ్తాడే. వీడు ఎంత కష్టపడినా కూడా నాగార్జున సాగర్ డ్యామ్ వరకు తీసుకెళ్లగలడు, అంతకన్నా ఎక్కువ తీసుకెళ్లలేడు. కన్నాగాడు లైఫ్ లో ఉంటే లవ్ ఉంటుంది గానీ లైఫ్ ఉండదు. అదే మీ బావని లైఫ్ లో ఉంటే లవ్ తో పాటు లైఫ్ కూడా ఉంటుందే. టోటల్ గా వీడు 0. అదే మీ బావ. సో దీన్ని బట్టి కన్నాని పెళ్లి చేసుకుని నీ ఫేస్బుక్ స్టేటస్ మాత్రమే మారుస్తావా, లేదా మీ బావని పెళ్లి చేసుకుని నీ ఫుల్ స్టేటసే మార్చుకుంటావో, నీ ఇష్టం. నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నారా? అదేంట్రా బాబు, లవ్ చే అని చంపుతుంది, మాట్లాడితే ముద్దు పెడతాది, కుదిరితే గౌలించేసుకుంటది. దాని బాబుకి తెలిస్తే నేను మా తాత దగ్గర పోతారా? ఒక అమ్మాయి కూడా ధైర్యంగా ఉండికి లేదు, నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుందిరా. రే కన్నా ఏం మాట్లాడవేంట్రా, నీ బాధ నీది, ఆడి బాధ ఆడిది, ఎవడి గోళ ఆడిది ఇక్కడ. ఏమైందిరా? ఆడాడి గర్ల్ ఫ్రెండ్ మీద పడి. అదే అదే, ఆడి కనబడి 2 రోజులు అయిందంట, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుందంట. రే కన్నా ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు కదరా. వెళ్దామనే అనుకున్నాను రా, కానీ వాళ్ళ ఇంట్లో తెలిస్తే తనకి ఎక్కడ ప్రాబ్లం వద్దు అని అల్లలేదు. రే దూరంగా నిలబడి చూడరా, తను చూడగానే రమ్మని మాట్లాడు, మ్యాటర్ తెలిసిపోతుంది. అంతే అంటావా? అంతేరా,
నేను కూడా జాబ్ మానేస్తా అని చెప్పి సర్టిఫికెట్స్ ఇచ్చేసుకుంటా. రేకన్నా రారా. రే మీ ఇద్దరు వెళ్ళిపోతే నేను ఒకనే ఇక్కడ ఏంరా? మరి నువ్వు లేకుండా మూసుకో రూమ్. సరే మరి అయితే నువ్వు గమనించే రూమ్కే. బీటెక్ చదివే నీకు ఈ మెకానిక్ గారితో లవ్ ఏంటి అని. దానికి ఇంతకు ముందు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం చేసుకుంది. వాళ్ళ బావతో పెళ్లికి రెడీ అయింది. అదిగో వస్తుందిగా, దాన్నే అడుగు. ఏంటి గీత, స్వప్నిక చెప్పింది నిజమేనా? ఏం చెప్పింది? ఈరోజు నీ పెళ్ళని చెప్పింది. జోక్ చేస్తుంది కదా? జోక్ ఏంటి, నిజమే. ఈరోజు నైట్ 1:30కి ముహూర్తం. మరి మనిద్దరం ప్రేమించుకున్నాం కదా. చూడు, నువ్వు కష్టపడి పనిచేస్తావని, నేనంటే పడి చేస్తావని నిన్ను ప్రేమించాను. కానీ బతకడానికి ప్రేమ ఒకటే సరిపోదు, డబ్బు కూడా అవసరమని నీతో తిరిగి నీ నెల రోజుల్లో తెలుసుకున్నాను. మరి మన మధ్య జరిగిందంతా పెళ్లికి ముందు ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. నువ్వు కూడా అలాగే అనుకుని వెళ్ళిపో. ఎంత ఈజీగా చెప్పావే. అయినా మర్చిపోవడానికి ప్రేమ అనేది జ్ఞాపకం కాదే, జీవితం. ఇలా మాట్లాడుతున్న నీలాంటి అమ్మాయికి ఏం అర్థం అవుద్ది ప్రేమ విలువ? మీరు చేసే మోసం మూడో కంటికి కూడా తెలియదు. అందుకే మీరు ఎప్పటికీ మంచోళ్ళగా మిగిలిపోతూ మాకు మాత్రం చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఆయన ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడివి, నెలకు లక్ష తెచ్చేవాడిని కాదని నిన్ను పెళ్లి చేసుకుని నీతో పాటు మడ్డి ఆయిల్ కంపెనీలో బతకమంటావా చెప్పు. నీతో ఉంటే ప్రేమ ఒక్కటే ఉంటుంది, అదే మా బావతో ఉంటే నాకు లైఫ్ ఉంటుంది. అందుకే నీ ప్రేమ కన్నా మా బావతో పెళ్లికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇకపై నన్ను కలవడానికి ట్రై చేయకు. ఎప్పుడు ఆ బకెట్ వైపర్ పట్టుకొని తిరడం తప్పించి నువ్వు తొడ్డం చూడలేదే ఎలా? ఈరోజు ఎలా అయినా సరే ఆ రాక్షసుడిని తప్పించుకొని నా సర్టిఫికెట్ తీసుకొని చెక్ చేయాలి. అయ్యో ఏంటండి ఇది, వదలండి. నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, వదిలేస్తా. అలా చేస్తే నేను చేస్తానండి. చెయ్యకపోతే నేను చేస్తా. చెప్పు, లవ్ చేస్తావా కట్ చేసుకోమంటావా? అమ్మా తల్లి నీకు దన్నం పెడతాను, వదిలే అమ్మా ప్లీజ్. వదిలేస్తే లవ్ చేస్తావా? ఎవరైనా చూస్తే బాగోదు. చూడకపోతే ఓకేనా? చూడండి డాడీ, లవ్ చేయకపోతే కట్ చేసుకుని చచ్చిపోతా అంటున్నాడు. నేనా? మరి నేనా? వామ్మో నాకేం సంబంధం లేదండి. పని చేసుకోరా అంటే నా కూతురుతో నేషాలు ఇస్తావరా నువ్వు? సార్ సార్ నా మాట రావడం కాదు, నేనే నరికేస్తాను ఈ రోజు. ఎవరు అక్కడ? వీణ్ణి తీసుకెళ్ళి. వద్దు డాడీ, త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పుడు వీణ్ణి చంపితే రిస్క్ అవుతుంది. వదిలేయండి డాడీ. ఇంకోసారి వీడు నా కూతురు వైపు చూసినా నా కంట వడినా మిమ్మల్ని చంపుతా. ఇడ్చుకపండి రవిని, ఇడ్చుకపండి. బతికిపోయినావు బిడ్డ, లేకపోతే నరికి ముక్కలు ముక్కలు చేసేవాళ్ళం. నడు. రేయ్ నేను ముందులోనే మందెత్తు చెప్తానే ఉన్నాను, వద్దురా అంటే విన్నావా? ఇప్పుడు చూడేమైందో, ఊజున్నా ముందే ఎడుతున్నావు. ఎంత ప్రేమించాను రా దాన్ని, ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గడివి, నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం మడ్డేలు కంపితే ఎలా బతకాలంద్రా? అదన్న దాంట్లో తప్పే ఉంది, లాజిక్ గానే మాట్లాడింది. నువ్వేమో ప్రేమ అనుకున్నావు, అదేమో పెళ్లి ముందు ప్రాక్టీస్ అనుకుంది. ఇడికి చెప్తూనే ఉన్నాను, విన్నాడా? యూజ్ చేసుకునే అవకాశం ప్రొసీడ్ అయిపోరాని వినలేదు. ఇప్పుడు ఏమైంది, జవాబు ఒకటి ముందు దెబ్బలు తిని అవమానపడి కూర్చున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటావు? కూతురు కిడ్నాప్ చేశారా? కిడ్నాపా? కిడ్నాపేరా? కిడ్నాప్ చేసి ఆ కుంపడగాడిని డబ్బులు అడుగుతాం. రే ఏం మాట్లాడతారో నువ్వు, అసలు నువ్వు మారవా? రే ఆనంద్, ఏ డబ్బులే తెలియని మన కన్నాగా అవమానించిందో, దాని ముందర దర్జాగా తిరగలవుతా. నీకు జరిగిన అవమానానికి ప్రత్యేకం తీర్చుకోలవుతా. ఏమంటారా, ఇంత జరిగినా ఇంకా బొమ్మలా చూస్తూనే ఉంటారంట, అసలు మేము మగలరా?
అవునరా చేసేద్దాం. రే కన్నా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కూడా ఏంట్రా అసలు. అవునరా డబ్బుల అబద్ధ ప్రపంచంలో ఎవరో గౌరవించరా అది మన అమ్మా నాన్న అయినా సరే ప్రేమించిన అమ్మాయి అయినా సరే. సబ్బాసరా కన్నా ఇప్పుడు నువ్వు నా ట్రాక్ లోకి వచ్చావు ఇక్కడి నుంచి చూడు కథలు అలా మలుపు తిప్పుతాను. రే ఆనంద్గా నువ్వు బాటలు ఎత్తరా ఈ రోజు చిట్కడేటి చూపెత్తాను.